రాజకీయాలు శాశ్వతాలు మనం అందులో అశాశ్వతాలు ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చును కానీ మన సంస్కారం అనేటువంటిది పొద్దున ప్రజలు చూస్తారు మంచి చెడుల్ని రెండింటినీ చూస్తారు మంచిని అభినందించే ప్రజలు చెడుని అసహించుకుంటారు దానికి సాక్ష్యం వివిధ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చెడుని రోజు చూసి చూసి విసుకెత్తిపోయినటువంటి ప్రజలు మంచి మార్పు కోరుకుంటున్నారు ఇవాళ తెలంగాణలో తాజాగా కేసీఆర్ గారు అనారోగ్యం పాలయ్యారు ఆయనకి చెయ్యి నొప్పి వస్తుంది కాస్త ఇబ్బంది అవుతుంది అన్నటువంటి సందర్భంలో యశోదాకి పరీక్షలు కొంతమంది అనవసరమైనటువంటి కామెంట్లు పీకే ప్లాన్ ఇప్పుడు అయితే ఎలక్షన్స్ ఏం లేవు కదా పీకే ప్లాన్ చేసుకోవడానికి రెండో దానికి బెడ్ మీద పడుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా అది అనవసరమైనటువంటి తప్పు తప్పుడు ప్రచారం రెండవది ఇక్కడ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంస్కారయుతంగా ప్రవర్తించాడు మామూలుగా అయితే కేసీఆర్ తిట్లు కేసీఆర్ బాధ్యతగా ఎట్లా మాట్లాడతారో అదేవిధంగా కొన్నిసార్లు దురుసుగా దుర్భాషలాడటం అలవాటు దానికి కౌంటర్గా వీళ్ళు అదే దుర్భాషలాడటం అలవాటు బట్ ఇవాళ ఈ పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తారో ఏం మాట్లాడతారు అనుకున్నాం బట్ చాలా బాధ్యతగా ప్రవర్తించారు కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలి కేసీఆర్ అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది అమ్మవారి కృపతో కేసీఆర్ క్షేమంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ సీఎం త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు ఇది సంస్కారయుతం